వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు సమీపంలో ఎయిర్టెల్ సెల్ టవర్ ను రద్దు చేయాలని కాలనీ వాసులు రోడ్లపై బైఠాయించి ధర్నాకు దిగారు. కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయంలో పిటిషన్ ఇచ్చిన అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ టవర్ వల్ల ప్రజలు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి సెల్ టవర్ ను రద్దు చేయాలని కోరారు. నేను టవర్ గురించి నేను ఎంత వాడుతున్నా ఎవరు స్పందన లేకపోవడం. ఈ కమిషనర్ ఏమంటున్నా అంటే మన ఎవరు సీఎం చెప్పిండు వాళ్ళు చెప్పారు మా ఇష్ట ప్రకారంగా చేస్తాము ఇష్ట ప్రకారంగా ఇస్తాము అని మాట్లాడుతున్నాడు. ఎవరు మన కమిషనర్ పరిగి కమిషనర్ ఇంతకుముందు కూడా ఫోన్లో మాట్లాడితే ఏమంటుండు అవును భయ్ వేస్తాము కాకపోతే మా చేతిలో ఏం లేదు కేటీఆర్ ఏమన్నాడు అంటే నేనేమన్నా కేటీఆర్ ఏమన్నాడు అంటే కేటీఆర్ ఇంటి పక్కన వేసుకోమను మన 9th వార్డులకే వచ్చిందా అది నేను విసుకున్నాను. ఆ టవర్కు మేము 3 రోజుల నుంచి అక్కడ వెళ్ళి బంద్ చేయాలి. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు దానివల్ల క్యాన్సర్స్ కానీ ఎలాంటి రోగాలు వచ్చినా మా పిల్లలు మేము సఫర్ కావాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి తీసేసి కిలోమీటర్ దూరాన్ని వేసుకోండి అని మేము వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు వినట్లేదు. మా భూమి మా ఇష్టం అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న జనాలు ఎవరు వాళ్ళ భూమి వాళ్ళదైతే జనాల ప్రాణాలు పోతుంటే కూడా పట్టించుకొని కమిషనరు ఎంత లంచం తీసుకున్నాడు. 3 రోజుల నుంచి మేము పిటిషన్ ఇచ్చి 3 రోజులు అవుతుంది అక్కడ వచ్చి ఇంక్వైరీ చేసుకోకుండా అక్కడ కూర్చొని వాళ్ళని పని కంటిన్యూ చేయించుకుంటా వాళ్ళు ఎంత బతిమిలాడినా రిక్వెస్ట్ చేసినా వాళ్ళు మానుకోవట్లేదు. ఇప్పుడు మా ప్రాణాలు మా పిల్లల ప్రాణాలు హానిలో ఉన్నాయి. అవి ఎన్ని 30 సంవత్సరాలు ఇప్పుడు వేస్తే 30 సంవత్సరాల వరకు అది ఆ టవర్ అట్లనే ఉంటుంది. ఆ వైబ్రేషన్ అనేది మా మీద పడి మా పిల్లలకు మా కుటుంబానికి మా 9th వార్డుకే ప్రాబ్లం కాబట్టి మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వాళ్ళు తీయడం జరుగుతలేదు.